పరిషత్ ఎన్నికలపై చిక్కుముడి వీడినట్టేనా ఒక పక్క డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చేసింది ఎన్నికలు యథాతథంగా జరుపుకోమని ఎన్నికలు కూడా జరిగిపోయాయి పోలింగ్ పూర్తయిపోయింది అయితే రిజల్ట్స్ మాత్రం పెండింగ్లో పెట్టాలి అని చెప్పడం అయితే ఇక్కడే ట్విస్ట్ చూడబోతున్నాము త్వరలో అనేది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరపున వర్ల రామయ్య గారు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో రిట్ పిటిషన్ దానికి సంబంధించి ఇప్పుడు అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచన చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది ప్రాథమికంగా అంటున్న సమాచారం ఒకవేళ అంటే ఎన్నికలు జరిగిపోయినాయి కదా ఇంకా చేసేది ఏముంది అనుకోవడానికి వీలు లేదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఒకవేళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ మొన్న ఒక దాంట్లో చెప్పుకోవడం జరిగింది నిబంధనలు వేరు గైడ్ లైన్స్ వేరు అని ఒకవేళ నిజంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఫాలో అవ్వలేదు అనేది కనుక సుప్రీంకోర్టులో నిర్ధారించగలిగితే సుప్రీంకోర్టులో రుజువు చేయగలిగితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది అనేది అంటే అనుకూలంగా అంటే ఒకవేళ ఎన్నికలు రద్దు చేస్తారా రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ విడుదల చేస్తారా అనేది అయితే ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి విరుద్ధంగా వెళ్ళారు 4 వారాలకు ముందు నోటిఫికేషన్ విరమించాల్సి ఉంది 4 వారాలు సమయం ఇవ్వాలి అలా కాకుండా ఇమీడియట్గా ఎన్నికలు పెట్టారు అనేది ప్రధానంగా టీడీపీ చేసిన టీడీపీ వినిపించిన వాదన అయితే జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే మొదటి నుంచి నోటిఫికేషన్ ఇవ్వాలి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి అనేది ఓకే ఆ తీర్పుకు సంబంధించి ఆ విచారణకు సంబంధించి ఏం జరుగుద్ది ఎటువంటి తీర్పు వస్తుంది అనేది వేచి చూడాలి అయితే ఇప్పుడు దీనికి సంబంధించి డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆలోచన చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది ఫలితాలని పెండింగ్లో ఉంచమన్న నేపథ్యంలో తర్వాత ఏం జరగబోతుంది ఇప్పుడు జరిగిన ఎన్నికలు పరిషత్ ఎన్నికలు రద్దు అవుతాయా లేదంటే వీటిని కంటిన్యూ చేస్తారా దీని ఆధారంగా తీర్పు వెలువడిన తర్వాత అంటే ఫలితాలు ఎప్పుడు వెలువరిస్తారు ఎందుకంటే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా ఫలితాలు వెల్లడించొద్దు కౌంటింగ్ చేయొద్దు అని చెప్పి కోర్టు చెప్పిన నేపథ్యంలో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.